వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీనివాస కళ్యాణం సినిమాని ఇప్పుడే టీం అందరూ కూడా చూసి రావడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ప్రెస్ మీట్ కి హోస్ట్ చేస్తున్నానేమో అనుకున్నాను, ఇక్కడ పెళ్లికి వచ్చినట్టుంది అనమాట ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే, అండ్ పెళ్లి చూస్తున్నట్టే ఉంది అనమాట సినిమాని చూస్తూ ఉంటే. అండ్ ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పడం జరిగింది పెళ్ళి అనేది పండుగ లాంటిది, లైఫ్ లో ఒకేసారి వస్తుంది, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని. మరి ఇక్కడ టీం అందరూ ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా చూసిన తర్వాత. అసలు ఫస్ట్ జయసుధ గారు, మీరు ఏ పాత్ర చేసినా అంతే అద్భుతంగా ఉంటుంది, మరి ఈ సినిమాలో అత్యద్భుతంగా చేశారు, అసలు మీకు ఎలా అనిపించింది స్టోరీ చేసేటప్పుడు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత? శ్రీనివాస కళ్యాణం షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఒక పెళ్ళి గురించి, మన సాంప్రదాయాల గురించి, అన్నిటికంటే బంధువుల గురించి, బంధుత్వాల గురించి ఈ సినిమా, అంటే రిలేషన్షిప్ గురించి. సో షూటింగ్ చేస్తున్నప్పుడు బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా ప్లెసెంట్గా ఉండింది. కానీ ఇవాళ ఈ షో చూసిన తర్వాత చాలాసేపు అసలు నేనే కూర్చో నుంచి లేవలేకపోయాను. సంథింగ్ అంటే మాటల్లో చెప్పలేం, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ బ్యూటిఫుల్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్. సో ఆగస్ట్ 9th రిలీజ్ అవుతున్నది. ఇలాంటి మంచి సినిమాలు అఫ్కోర్స్ మళ్ళీ మళ్ళీ మేము చెప్తూనే ఉంటాం ఎప్పుడు, దిల్రాజు గారు మంచి సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు తీస్తారని. బట్ మంచి సినిమాలు అంటే సక్సెస్ అయినవన్నీ మంచి సినిమాలు అని అనుకోవాలి, కానీ మంచి సినిమాలు నిజంగా మంచి ఉండాలి. అది ఈ జనరేషన్ కూడా మన మన గురించి మనం మర్చిపోకూడదు, మనం ఏంటో మనం మర్చిపోకూడదు. అది సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మ్యారేజ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే లవ్ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే నాట్ బిట్వీన్ టూ పీపుల్, ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు, దాని తర్వాత ఉన్న బంధువులు వాళ్ళ గురించి, ఇలా చాలా రిలేషన్షిప్ షిప్ గురించి కూడా ఎంత గొప్పగా చూపించారు అని అనిపించింది. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెసెంట్ మూవీ. వన్స్ అగైన్ నాకు ఇలాంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఐ విష్ దిల్రాజు గారు అండ్ ద హోల్ టీమ్, అండ్ అఫ్కోర్స్ ఇప్పుడే చెప్పాను, ఇంకా మాకు చాలా ప్రమోషన్కి ఇంకా మాట్లాడాలి కాబట్టి ప్రమోషన్ అప్పుడు ఒక్కొక్కరు ఎంతంత గొప్పగా యాక్ట్ చేశారో చెప్తాం. అందరు ఆర్టిస్టులు వీళ్ళు వాళ్ళని కాదు, అఫ్కోర్స్ నితిన్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చేసి చెప్తాను, యాజ్ అండ్ అఫ్కోర్స్ రాశి కానీ, అందరూ నందిత కానీ, ఒక్కొక్కళ్ళు పేరు పేరున ప్రతి సీన్ చాలా బాగా చేశారు. అందరు ఆర్టిస్టులకి దిల్రాజు గారు, ఒక మన డైరెక్టర్ గారు సతీష్ గారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీన్ వాళ్ళ కోసమనే ఆ సీన్ క్రియేట్ చేసినట్టుంది. సో అందరికీ ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వెన్ యూ ఫీల్ సో హ్యాపీ, ఐ థింక్ యూ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. అదే ఇప్పుడు నా అవస్థ కూడా, ఐ డోంట్ నో వాట్ టు సే. ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం. I think after seeing this film, every small kid or a boy or girl will say that I have to get married like this. That's what I felt. Thank you Satish Garu for giving me this opportunity. Thank you Dilraj Garu. I know that you are a devotee of Venkateshwara Swami. May he bless you, shower his blessings on you to take beautiful films like this. May God bless you and your family. It's a wonderful opportunity and it's a wonderful film that you are giving to the audience. It's, I think we are moving away from our culture, moving away from our traditions, everything, especially in relationship, values of relationship. I think this movie, whoever watches this film, they'll feel nostalgic, they will have a lot of memories, a lot of moments they have missed, or lot of things, like maybe who are not married will feel that okay, they have to get married, and who are divorced may feel that okay, let us get back to the life again. So it's a lot of mixed emotions, but end of it, it's a pleasant film, lovely film. I think this film,
నేను ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఇస్ ద 33 ఇయర్స్ రన్నింగ్ నౌ. క్లోజ్ టు మై హార్ట్ దర్ ఆర్ ఫ్యూ ఫిలిమ్స్, ఐ కెన్ నెంబర్ 10 or 15 or 20 ఫిలిమ్స్. శ్రీనివాస కళ్యాణం విల్ రిమైన్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ లెజెండ్స్ హియర్, జయసుధా మేడం, ప్రకాష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. And I told Nithin after watching the film that this is going to be a turning point in his career as an actor, as a hero. He has done a great performance. And Raashi, she's a lovely girl, lovely human being. And she has carried out the character beautifully with very subtle performance. Both of them are really great. And this one here is... she will make you laugh and she'll make you cry. She's wonderful. Maresh Garu, I should not say anything. You know about him. He's a wonderful actor and it's always nice, lovely working with him and all of us. And I think Satish Garu, after this film, I think he may not write any films with few artists. I think he will always write films with lot of artists, because that's what happened in Sharmanam Baudi and this one. And Samir Garu has shown us all beautiful. He has shown Amalapuram so beautiful. And this, though we were working in such heat, I felt so cool inside while watching the film, not because of the AC, because of the beauty of the film. So I think it's a lovely film. All of you should watch. Thank you so much, and I feel honored. It's great that I was part of this film. Thank you so much. Srinivasa Kalyanam kutumbaniki patriki soru namaskaram. Prapanchamlo jarige vanni contract marriages okka haindava sampradayam prakaram manaku jarigetuvanti ee pellillu edaithe unnayo agni sakshiga ee adugulu nadichi ఇంతటి 7 రోజులు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది ఒక్క భారతదేశంలోనే ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేదు. అంటే ఒక ప్రమాణం ఇది, ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్. బేసిక్గా ఇవాళ పెళ్ళిళ్ళు చూసాం, ఇవాళ మ్యారేజ్ అనేది బిజినెస్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయాయి. ఇది వాస్తవం, ప్రతి వాళ్ళకి మన మనసుకు తెలుసు, ఇది వాస్తవం. కన్వెన్షన్స్ హాల్స్ పోయాయి, 2000 రూపాయలు భోజనాలు దాటిపోయాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని మన దేశాలు దాటి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. నిజంగా మన ఊర్లో మనం పెళ్లి చేసుకుంటే ఇండియా విల్ బి రిచర్ బై కల్చర్ and by cash. Really, ఈ ఫిలిం గురించి చాలా మాట్లాడాల్సి ఉంటుంది, బట్ ఈ పాయింట్ అక్కడ అన్నారు, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ అ లైఫ్ టైమ్ అని పెళ్ళే నేను. బట్ We are దాటిపోతున్నాం. దాన్ని ఇంత అందంగా బహుశా భారతదేశంలో ఏ సినిమాలో చెప్పుండరు. ఇది నేను పొగడ్డం కాదు, థియేటర్ ఆఖరి చప్పట్లు వచ్చాయే ఇవి. శతమానం భవతి వచ్చినప్పుడు బయట నిలబడి చెప్పాను ఆయనకి, ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు చూడండి, ఇక్కడ కళ్ళల్లో ఆనందం చూడండి అని చెప్పాను. చప్పట్లు కొట్టి బయటకు వచ్చారు సినిమాకి, నిజంగా గర్వకారణం అండి. తెలుగు సినిమాకి, ఈ సినిమా తెలుగులోనే కాదు భారతదేశంలో ఏ భాషలో తీసినా ఆడుతుంది సినిమా. నేను ఊరికే పొగడ్డం నాకు రాదు, ఉన్న వాస్తవాలు చెప్పి నేను చెప్పినవన్నీ హిట్ అని. ఇది ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ అ హిట్, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ అ మెమొరబుల్ హిట్, ఇట్ ఈస్
a lifetime hit. Definitely. 100%. నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నో నో, ఇట్ ఈస్ అ మెమొరబుల్, ఇట్ ఈస్ యాజ్ అన్ ఆడియన్స్ ఐఎమ్ సో ఎమోషనల్ రియలీ. ఇది నేను చాలా ఐ ఫెల్ట్ సో మచ్ అబౌట్ దిస్ ఫిల్మ్. పర్టికులర్గా ఐ వాంట్ టు, నేను జనరల్లీ దీని అన్నాను, ప్యాలెస్ ఆన్ రీల్స్ అని ఒక ట్రైన్ ఉంది, వీల్స్ అని, ప్యాలెస్ ఆన్ రీల్స్ అని. వాట్ అ స్టార్ కాస్ట్ ఫ్రమ్ నితిన్ టు రాశి ఖన్నా టు జయసూద గారు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీతార్, ఎవ్రీబడి, నందిత, ఎవ్రీబడి ఫ్యాంటాస్టిక్. ప్రతి క్యారెక్టర్ అద్భుతం. నితిన్కి నేను చెప్తున్నా మళ్ళీ, ఆయన క్రాస్ చేసే సినిమా ఇదే. దిస్ విల్ బి యువర్ నంబర్ వన్ కలెక్షన్ ఫిల్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ బిగ్గెస్ట్ హిట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ యు గాన్ 10 steps అహెడ్. అరే రాశి ఖన్నా తన కమిట్మెంట్ నేను చూశాను తొలి ప్రేమలోనే. మళ్ళీ అద్భుతమైన క్యారెక్టర్, అద్భుతంగా తను పర్ఫామ్ చేసింది, నేను చెప్పక్కర్లేదు. నందిత కానీ, ప్రతి వాళ్ళు, జయసు అక్క, ఇంకా సీతారాంధి, మన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు పేరు పేరు నేను చెప్పదలుచుకోలే. నా వరకు వస్తే నాకు తెర మీద పెళ్లి సీజన్ అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఒక్కసారి పెళ్లి చేయించారు. నా క్యారెక్టర్ నేను కొన్ని సినిమాలు క్యారెక్టర్ కోసం చేస్తాను. శతమానం భౌతిక అంటే నా క్యారెక్టర్ బహుశా ఇంకా చాలా తక్కువ క్యారెక్టర్లు వచ్చింటాయి. అలాంటి క్యారెక్టర్లు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకే. కొన్ని సినిమాల్లో ఉండాలని చేస్తా, ఇది అటువంటి సినిమా. మంచి క్యారెక్టర్, చక్కగా నన్ను ఒక 30 ఏళ్ళు యంగ్గా చూపించడమే దీంట్లో వెరైటీ నా క్యారెక్టర్లో. సో ఐ వాంట్ క్లోజ్ విత్ ఇట్. ఫైనలీ ఐ వాంట్ టాక్ 3 things. మిక్కీ జే మేయర్ సాంగ్స్లో తెలుగుదనం నెక్స్ట్ రేంజ్లో ఉన్నాయి, మళ్ళీ ఒక కనెక్ట్ అవుతుంది పీపుల్కి. దెన్ సమీర్ భాయ్, కెమెరాకి భాష ఉండదు, తమిళ కెమెరామ్యాన్, మలయాళం, ఎవరైనా అందరూ ఒకటే, కానీ గర్వంగా ఉంటుంది తెలుగు కూడా ఇంత అద్భుతమైన కెమెరామ్యాన్ అని. అద్భుతంగా తీశాడు లొకేషన్స్ కానీ. దిల్రాజ్ గారితో నాకు యాక్చువల్గా సెకండ్ ఇన్నింగ్స్ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్తో స్టార్ట్ అయినాయి. తర్వాత శతమానం భవతి, ఎంసీఏ, ఇది 4వ హిట్. నేను ఈ బ్యానర్లో ఒక బంధువు అయిపోయాను. సాధకాలు, బాధకాలు, సంతోషాలు, బాధలు అన్నీ సంతోషంగా, మనస్ఫూర్తిగా, ఇది ఒక కుటుంబంగా ఫీల్ అవుతాయి. ఎస్విసి మరిన్ని గర్వకారణం. ఆయన బొమ్మరెళ్ళు డేట్లో రిలీజ్ చేస్తున్నాం అనుకుంటా. బొమ్మరెళ్ళు అటువంటి సినిమాలు మళ్ళీ తెలుగులో గుర్తుండేసిపోయే సినిమాలు మళ్ళొక్కసారి ఆయన తీసినందుకు వాళ్ళందరికీ కూడా, శిరీష్ గారికి, ప్రతి ఒక్కరికి, దిల్రాజ్ గారికి థ్యాంక్స్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఫిలిం. లాస్ట్గా ఐ వాంట్ టు టాక్ అబౌట్ నేను ఫ్రెండ్ అని పిలుచుకున్నటువంటి వ్యక్తులు, క్లోజ్ వ్యక్తుల్లో ఒక, సతీష్ విఘ్నేష్. నిజంగా శతమానం భవతి కానీ ఇది కానీ, ఈ సినిమా మీరు చూసినా కానీ, 2 సినిమాలు ఆయన తీసింది. ఇటు వినోదంతో పాటు తెలుగుతనాన్ని కలిపి, దాంతోపాటు టెక్నాలజీని కంబైన్ చేసి హ్యూమన్ కనెక్టో సినిమా అనేది ఆయన హిట్ ఫార్ములా. అది యూ విల్ గో ప్లేసెస్. మరొక నేషనల్ అవార్డు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇంతకంటే చెప్పేది బాగుండదు. నేను మళ్ళీ దిల్రాజ్ గారు అంటారు, ఒక మాట చెప్తాను, నేను పెద్ద మాట అనుకోవద్దు. కే విశ్వనాథ్ గారి తర్వాత మన కల్చర్తో ఎంటర్టైన్మెంట్ కలిపి తీసేవాళ్ళు ఎవరో అనిపించేది శ్రీ సతీష్ విఘ్నేశం. అది విశ్వనాథ్ గారు కూడా చెప్పినట్టున్నారు ఒకసారి. కాబట్టి సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను, ఏదో ప్రమోషన్స్కో ఇంకోటి మాట్లాడలేదు. చాలా మాట్లాడాల్సి ఉంది, ఇందాక అక్క చెప్పినట్టు పేరు పేరున ఒక్కొక్కరికి కూడా, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ప్రొడక్షన్ మేనేజర్, ప్రతి కోడైరెక్టర్, ఎవ్రీబడి, ఆ డైరెక్టర్, వి ఆల్ ఎలా చేసాం అమలాపురంలో అనేది ఇట్స్ అ మెమరీ. ఈ సినిమా చప్పట్లతో ఇక్కడ, ఆనందంతో ఇక్కడ చూస్తున్నాం. రేపు 9th రిలీజ్ రోజును కూడా చూస్తాం. జీవితంలో ఇందాక సీతారా చెప్పినట్టు గుర్తుండే సినిమా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కదా. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ మూవీ నుంచి సంప్రదాయం, మ్యారేజ్, మ్యారేజ్ వాల్యూస్ అని నేను తెలుసుకున్నాను పర్సనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. పద్దు క్యారెక్టర్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఎన్ని మూవీస్ చేస్తానో నాకు తెలీదు, బట్ దిస్ విల్ రిమైన్ మై బెస్ట్.
అండ్ రాజు గారు థ్యాంక్ యూ, సురేష్ గారు థ్యాంక్ యూ, సమీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను అంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు అందరినీ. థ్యాంక్స్ అ లాట్. ఒక మంచి టీంతో వర్క్ చేయడం ఎప్పుడూ ఒక ఆర్టిస్ట్కి అది డ్రీమ్గా ఉంటుంది. అది నాకు ఇప్పుడు జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ లక్కీగా నేను ఫీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈరోజు నా దగ్గర మాటలు లేవు ఆనెస్ట్లీ. ఒక అంటే నరేషన్ చెప్పినప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు తెలుసు దట్ ఒక మంచి సినిమాలో పని చేస్తున్నాను. కానీ ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత ఐ జస్ట్ గాట్ వెరీ ఇమోషనల్. నన్ను బాగా ఎమోషనల్ చేసేసింది ఈ సినిమా. నాట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ మైన్, బట్ బికాస్ చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడీ విల్ లైక్ దిస్ ఫిల్మ్. అది నా నమ్మకం. అది నేను కోరుకుంటున్నాను. చాలా చాలా ఎమోషనల్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. వెరీ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సతీష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ మీ మొత్తం ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని తప్పక చూడండి. అండ్ ఐఎమ్ షూర్ యూ లీవ్ ద థియేటర్ విత్ టియర్స్ ఇన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ దిల్రాజు గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ జస్ట్ లవ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ గైస్ లవ్ ఇట్ టూ. నమస్కారం. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. కాకపోతే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంత ఎమోషనల్గా మాట్లాడటానికి, అంటే కథ చెప్పినప్పుడు నాకు బాగా గుర్తు ఫస్ట్ జయసుధ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మేము అన్నారు శతమానం బోధ తర్వాత చెప్పబోతున్నారు కథ ఏంటి మరి అంటే, లేదు మేడం శతమానం బోధ కంటే గొప్పగా ఉంటుందో లేదా చెప్పలేను కానీ దానికి తక్కువగా అయితే లేదు అని చెప్పాను. కథ చెప్పిన తర్వాత బయటకు వస్తూ లేదు చాలా బాగుందండి, డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు. అని మర్నాడు ఫోన్ చేశారు. కథ వింటూ మనం మామూలుగా మాట్లాడుకుంటూ మీరు వెళ్ళిపోయారు తప్ప నా గెటప్ గురించి కూడా మాట్లాడుకోలేదు మన ఇద్దరం అని. సో ఆ రోజు బాగా నమ్మకం కుదిరిందండి, అంటే ఈ కథ డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని. ఈరోజు షో చూసిన తర్వాత అందరూ క్లాప్స్ అది కొట్టి అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో అందరి గురించి మాట్లాడతాను. రిలీజ్ అయిన తర్వాత మీ ఆడియన్స్ అందరూ ఇదే ఆశీర్వాదం మాకు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏది మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇందాక అని చెప్పినట్టు అందరూ చాలా మాట్లాడారు కాబట్టి నేను చాలా షార్ట్గా మాట్లాడతాను. సినిమాని ఆడియో ఫంక్షన్ చెప్పాను. ఈ సినిమా నా ఎప్పుడు నా ఇంటి నా కెరియర్లో టాప్ 5లో ఉంటుందని. ఇప్పుడు అలా లేదు, టాప్ 1 ఉండేలా ఉంది సినిమా అది నా కెరియర్లో ఇప్పుడు కెరీర్ అయిపోయాక. అండ్ ఈ సినిమా అది మాట్లాడే డైలాగులు చాలా మాట్లాడే డైలాగులు. నాకు నా భయం ఏంటి, ఏంటి ఇంత మాట్లాడాను మరియు టూ మచ్ అయిపోతున్నామో ఊరక్ష అనుకున్నాను. బట్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ నేను సినిమా చూశాను. చూశాక సినిమా అయిపోయింది, చాలా బాగా నచ్చింది. తర్వాత కళ్ళు తిరిగి కారుతూ ఉన్నాయి. సినిమా అయిపోయింది, అయిపోయి కోట కారుతూ ఉంది. సరే మేబీ నా సినిమా వాడినాక నాకు ఎక్కువ నాకు ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు సినిమా అయిపోయాక చాలామంది కళ్ళల్లో ఉండే టీయర్స్ అంటే హ్యాపీ టీయర్స్, నాట్ ఏదో సాడ్ అలాంటిది కాదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని సినిమా కనెక్ట్ చేసుకుని వాళ్ళ సినిమా వాళ్ళు ఏడ్చి ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళ సినిమా చూసాక కాల్ రాజు గారికి చెప్పాను, అంకుల్ ఈ సినిమా మీ బ్యానర్లో బెస్ట్ హిట్ అని చెప్పాను. ఇవాళ సినిమా చూసాక సినిమాకు ఉన్న బయర్లు వాళ్ళు అదే చెప్పారు, రాజుగారు మీ బ్యానర్లో దిస్ అంబర్ హిట్ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా సినిమా గురించి విల్ టాక్ లేట్. థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, బట్ ఆఫ్ థ్యాంక్ దిస్ వన్ గే సమీర్ రెడ్డి గారిని. ఇవాళ సినిమా చూసాక అసలు 60 డేస్లో 70 ఆర్టిస్ట్తోని ఇంత క్వాలిటీ సార్, ఐఎమ్ షాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో 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 మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన అందరం మళ్ళీ విల్ టాక్ లేదు, మన ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. గొప్ప సినిమా ఈవెన్ గురించి ఎందుకు మాట్లాడడం నాకు అంటే నాకు అర్థమైంది. అంత యూ ఇన్స్పైర్డ్ టాక్ ఆల్సో. అండ్ వెన్ యూ సెడ్ లైఫ్ టైమ్ ఇట్ అండ్ లైఫ్ టైమ్ ఇట్ అంటే ఇది ఇట్ డోంట్ క్రాస్ లైక్ ఇట్ క్రాస్ బౌండరీ అది కాదు. మనం అస్ ఆడియన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండే సినిమా ఉంటుందని మీనింగ్. యా సో ఐ వాంట్ ఐ వాంట్ క్లియర్ దట్ వన్ థింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఐ వాంట్ కిస్ యూ లిప్స్. సినిమా అంత బాగుంది, నాకు చాలా ఇప్పుడు ఏం మాట్లాడినా చాలా ఎక్స్ట్రా ఉంటుంది. సో సినిమా రిలీజ్ అయితే వీల్ టాక్. అప్పుడు రిలీజ్కు 5 రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాలంటే ప్రొడ్యూసర్కు భయం, సినిమా నచ్చలేదనుకో డబ్బులు కట్టడమని. కానీ మా డిస్ట్రిబ్యూటర్లకి ఎప్పుడు నేను పిలిచి చూపిస్తాను, అది మంచి కానీ చెడు కానీ అంటే ఓపెన్గా. సో మేబీ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ గారు
అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు అంటే సినిమా నచ్చకుంటే ఎలివారు గారు ఒకరు నా సినిమా బాగుంటే అలాగే పోగుతారు, బాగో లేకుండా అలాగే తిడతారు. సో నేను అలా ఉండమని మా టెక్నీషియన్స్తో పాటు అందరిని అలాగే కోరుకుంటాను. అది రైట్ రాంగ్, సినిమా తీస్తాం బాగుంటుందనే సినిమా మొదలు పెడతాం, ఎవరైనా సినిమా అందుకే తీస్తారు. సో మేము అలాగే అనుకుంటాం. బట్ ఈరోజు వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తుంటే వాళ్ళతో మాట్లాడేయాలని ఉంది. నేను ఎప్పుడు మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మా రాజుగారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేది, అసలు డిస్ట్రిబ్యూటర్ సినిమా చూపించడం అంటే ఈ రోజుల్లో కోట్ల మీద వ్యాపారం, అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. ఆయన మమ్మల్ని తెలిసి సినిమా చూపిస్తే ఇంక దానికే మేము వచ్చేటప్పుడే ఫిక్స్, రాజుగారు ఇప్పుడైతే షో చూడమన్నారు ఆ రోజే ఫిక్స్ ఇట్టని. ఇంకా చూసినాక మాటలు నెక్స్ట్ సినిమా చూపించాలనుకో ముందే డౌట్ వచ్చేస్తుంది నాకు, అలా ఉండదు. మంచి సినిమా కాబట్టి అందరు చూడాలని మా కోరిక, సినిమా చూపించలేదంటే డౌట్తో కాదు. అందరికి నమస్కారం. దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్, స్థాయిని 10 రెట్లు పెంచే సినిమా ఇది. ఇటువంటి సినిమా పశ్చిమ గోదావరి జిల్లాకు విడుదల చేస్తుందో గర్వపడుతున్నాను నేను. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా చూసాక చాలా మంచి ఫ్యామిలీ సినిమా అనిపించిందండి. తప్పకుండా ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ అమలాపురంలో జరిపించుకుంటుందని దిల్రాజు గారు, సతీష్ గారు ఒక గొప్ప మంచి సినిమా తీసి ఫ్యామిలీకి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కథ విన్నప్పుడు సతీష్ ఒక నిమిషం, సతీష్ పాయింట్ చెప్పినప్పుడు ఏం జరిగింది అనేది మన ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత కథ విన్నప్పుడు ఫస్ట్ జయసుధ గారి రియాక్షన్, సతీష్ కథ చెప్పగానే నాతో ఫోన్లో మాట్లాడి చాలా బాగుందండి, శతమానుభవం తర్వాత మళ్ళీ చాలా మంచి కథ చెప్పారన్నారు. అలాగే నితిన్ కథ విని నితిన్ కూడా ఫోన్ చేసి అంకుల్ మామూలుగా లేదు, ఇది సూపర్ డూపర్ హిట్ కథ అన్నాడు. ప్రకాష్ రాజు గారు అలాగే చెప్పారు, కథ చెప్పడం వేరు దాన్ని సినిమాగా మలచడం వేరు. సో కథ అనుకున్న దగ్గర నుంచి సతీష్ నేను అండ్ మా టీమ్ ఎవ్రీ వన్ ట్రావెల్ అయిన విధానం అది మాకు మట్టుకే తెలుసు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఐ హర్ట్ టుడే మార్నింగ్ ఎవరో ఏదో వెబ్సైట్లో దిల్ రాజు గారు దీనికి డెబ్యూ డైరెక్టర్గా చేశాడు అని అక్కడ రాశారు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, అది దర్శకుల సినిమా, నేను వాళ్ళ వెనకాల ఉంటాను. సో 35 సినిమాలు కంప్లీట్ అయ్యాయి, ప్రతి ఒక్క డైరెక్టర్కి తనలో ఒక కసి ఉంటుంది. శతమానం తర్వాత సతీష్ ఈ పాయింట్ చెప్పిన నుంచి మా ఇద్దరు ట్రావెల్, అది నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాం మేము. అంటే ఒక రిలేషన్, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ సినిమా వస్తుందని శతమానం భవతి ప్రూవ్ చేసింది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అందరూ బాగా చెప్తున్నారు. బట్ అల్టిమేట్ 9 ఆగస్ట్ ప్రేక్షకులు చెప్పే వరకు మేము వెయిట్ చేయాల్సిందే. ఇంకా 3 డేస్ ఇదే ఎమోషనల్గా ఇదే అటాచ్మెంట్తో వెయిట్ చేస్తాం. బట్ నో డౌట్ అందరు చెప్పిన దాంట్లో 100% లేకుండా 90% అయితే కంపల్సరీ సినిమా ఉంటుంది. సో వాళ్ళందరూ అంటున్నారు, బట్ నేను ఏమో విల్ వెయిట్ ఫర్ ద 9th వరకు. సో అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది నో డౌట్, బట్ అల్టిమేట్ ఆడియన్స్ స్టాంప్ వరే వరకు వెయిట్ చేయాల్సిందే. మేమంతా ఒక సినిమా కోసం కష్టపడే కార్మికులం, ఆ సినిమా సక్సెస్ అయిన రోజే మాకు అది ఆనందం. సో మా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడినా, మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్స్ మాట్లాడుతున్నా, మాకు తెలియక ఒక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంటే మేము చేసిన కష్టానికి రేపు రాబోతున్న రిజల్ట్. సో 9th కూడా ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇదే రిపీట్ అవుద్ది. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా ఇస్తున్నాం, ఇక అది ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఒక ఈ మంచి సినిమాతో పాటు శ్రావణ మాసంలో సతీష్ నాకు ఒకసారి చెప్పాడు, సార్ 9th ఫిక్స్ కదంటే ఫిక్స్ సతీష్, ఇది బొమ్మరిల్లు సెంటిమెంట్ డేటు, ఏదో 12 ఏళ్ళ తర్వాత కుదిరింది, మంచి సినిమా తీస్తున్నాం కదనే నమ్మకం ఉంది అని. అయితే ఒక పని చేయండి సార్ అన్నాడు. చెప్పు సతీష్ అన్నాను. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉంటాయి సార్ తెలుగు రాష్ట్రాల్లో. సో శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఆ జంటలకు ఇస్తే బాగుంటుంది సార్ అని అప్పుడు అన్నాడు. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ ఇది నా మైండ్లో ఉండేది. సో అది ఎలా దాన్ని పెట్టాలి అని వర్కౌట్ చేసుకుంటూ వచ్చి మొన్నే 1 వీక్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నాము. దానికి మా కళ్యాణ్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్, కళామందిర్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు చెప్పగానే ఇది కాన్సెప్టు, ఇది సినిమా అని నేను మీ టీంతో పార్ట్ అవుతాను సార్ అని ముందుకొచ్చాడు.
సో ఈ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి జరుగుతున్న జంటలకి మా శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నాం. అంటే డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, పెళ్ళి అన్నప్పుడు అందరూ కొనుక్కుంటారు, వాళ్ళు కొనుక్కోలేరని కాదు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టెంపుల్లో దానికి పూజలు చేయించి పంపించాలనేది మా ఆశ. దానికి కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి చేస్తున్నందుకు. సింపుల్, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకోబోతున్న జంటలు, శ్రావణ మాసంలో పెళ్లి జరగబోతున్న జంటలకి మేము ఒక అడ్రస్ ఇస్తాము. మీరేం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మాకు పంపించండి. ఫేస్బుక్ ద్వారా మేము అన్ని పంపిస్తున్నాము. మీ వెడ్డింగ్ కార్డు మాకు పంపిస్తే మీ అందరికీ మీ కళ్యాణంకు సంబంధించిన శ్రీనివాస కళ్యాణము పట్టు వస్త్రాలు పంపిస్తున్నాము. కొందరికి దాంట్లో సెలెక్ట్ చేసి మేము వచ్చిస్తున్నాం, మా టీం వచ్చిస్తుంది. సో ఎందుకంటే ఆ పెళ్ళికి అంత విలువ ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాము. సో ఆ పెళ్ళికి మేము కూడా విలువ ఇచ్చి ఎక్కడో కొన్నన్న, ఈ సినిమాలో చూసిన కొన్నన్న మనం చేయడానికి ప్రయత్నం చేద్దామని మా చిరు ప్రయత్నం. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం ఈ ప్రయత్నం. మీ అందరికీ ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా మేనేజర్ ప్రసాద్కి చెప్పగానే, సరే మా మేనకోడలు పెళ్ళింది సార్ అన్నాడు. సరే వాళ్ళు వీళ్ళని కానీ మేనకోడలనే పిలిచి సినిమా చూపించు, సినిమా చూశాక ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని చెప్పాం. ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. సో ముందుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెంట్, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లో మాకు కూడా చిన్న పాత్ర ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా చూశాను, అద్భుతంగా ఉంది. ఏం చెప్పాలంటే, పెళ్ళికి వెళ్ళండి కానీ ముహూర్తం టైంకి వెళ్ళండి, అక్షింతలేయండి, టిష్యూ పేపర్ అడగద్దండి. ఎందుకంటే దాని మీద అంత వాల్యూ ఉంది సినిమాలో. చాలా ఎంత మిస్ అయిపోయామో అనేది తెలుస్తుంటుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్, తప్పకుండా మిస్ అవ్వకండి. ఈ సినిమా అనేది చాలా అద్భుతం, ఇట్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ మెమరీగా ఉంటుంది. అందరిళ్ళల్లో సీడీలు, వీడియోలు అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ.